వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ ఎట్ 20. ఇవాళ టాప్ 20 వార్తలను ఒకసారి చూద్దాం. విశాఖ గర్జన పేరుతో వైఎస్ఆర్సీపీ చేస్తున్న ర్యాలీ, అక్కడ మంత్రులు నేతలు చేస్తున్న విమర్శలకు ధీటుగా టీడీపీ కౌంటర్ అటాక్ చేసింది. ఫేక్ ఉద్యమానికి విద్యార్థులు తరలించడమే కాకుండా మార్ఫింగ్ ఫోటోలతో జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడింది. అమరావతి గురించి సీఎం జగన్ గతంలో చేసిన ప్రకటనలు గూగుల్లో ఇట్టా కొడితే అట్టా వచ్చేస్తాయంటున్నారు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ట్విట్టర్ వేదికగా జగన్ వైసీపీపై సెటైర్లు వేశారు. జగన్ రెడ్డి చెప్పే మాటలు వేరు, చేసే పనులు వేరు, తాను విశ్వసనీయతకి మారు పేరని సెల్ఫ్ డబ్బా కొట్టుకుని నాడు మద్య నిషేధం హామీ ఇచ్చిన జగన్ నేడు సొంతంగా విషమద్యం అమ్ముతూ జనం ప్రాణాలపై కోట్లు దండుకుంటూ విషపునీయత కోరలు చాచారు అంటూ తీవ్ర విమర్శలు చేశారు లోకేష్. విశాఖ గర్జన పేరుతో వైసీపీ, ఉత్తరాంధ్ర జేఏసీ కలిసి నిర్వహించిన ర్యాలీ జోరు వారంలో కొనసాగింది. వర్షం దంచికొడుతున్న ర్యాలీకి భారీగా జనం తరలివచ్చారు. ఈ ర్యాలీలో ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన కొందరు మంత్రులు, వైసీపీ లీడర్లు భారీగా తరలివచ్చారు. వికేంద్రీకరణకు మద్దతుగా అమరావతి రైతులకు వ్యతిరేకంగా విశాఖ గర్జన ర్యాలీతో తీరం పోటెత్తింది. వైఎస్ఆర్సీపీ, ఉత్తరాంధ్ర జేఏసీ కలిసి ఈ ర్యాలీ చేపట్టాయి. అంబేద్కర్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ బీచ్లోని వైఎస్ విగ్రహం వద్ద ముగిసింది. దీనికోసం విశాఖ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆ రూట్లో ట్రాఫిక్ ను నిలిపేశారు. విశాఖ గర్జన వేదికగా అమరావతి రైతులు తెలుగుదేశం నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రులు, వైఎస్ఆర్సీపీ నేతలు చంద్రబాబుకు 29 గ్రామాల అభివృద్ధి మాత్రమే కావాలని, అందుకే అమరావతి అంటూ ఫేక్ యాత్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాభివృద్ధి ఆయనకు పట్టనే పట్టదని విమర్శించారు. ప్రజాపోరాటం అంటే తమదని, విశాఖ గర్జనతోనే అది స్పష్టమైందన్నారు మంత్రి రోజా. చంద్రబాబు చేస్తున్నది రియల్ ఎస్టేట్ పోరాటమని, ఫేక్ రైతులను వెంట పెట్టుకుని కొంతమంది చేస్తున్న ఆ పోరాటానికి విలువ లేదన్నారు. అభివృద్ధి కావాలనుకున్న వారంతా వికేంద్రీకరణకు జయకొడుతున్నారు. ఒక్క చంద్రబాబు ఆయనకు ఒత్తాసి పలికే మీడియా మాత్రమే అమరావతి రాజధానిపై ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ గర్జన చూసిన తర్వాత టీడీపీ, జనసేన నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అభిప్రాయపడ్డారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఏపీ తీరాన్ని సూపర్ సైక్లోన్ వణికించబోతోందా? ప్రస్తుతం ఉన్న అంచనాలు ఏం చెబుతున్నాయి? ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే కృష్ణమ్మ పరవళ్లతో తీర ప్రాంతాలు భయం గుప్పెట్లో ఉన్నాయి. ఇప్పుడు సూపర్ సైక్లోన్ కూడా తోడైతే ఏపీలో మరోసారి జలవిలయం తప్పదనే అంచనాలున్నాయి. ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటుంది? అసలు తాజా వాతావరణ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్కు సూపర్ సైక్లోన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 18న ఉత్తర అండమాన్ సమీపంలో ఏర్పడే ఉపరితల ఆవర్తనంతో ముప్పు మొదలయ్యే అవకాశం ఉంది. దానికి తోడు 20వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తుందనే అంచనాలున్నాయి. ఆ తర్వాత తుఫాన్గా మారుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. తుఫాన్గా మారితే దానికి ఆల్రెడీ సిత్రాంగ్ అనే పేరు కూడా ముందుగానే పెట్టేశారు. సూపర్ సైక్లోన్ అవకాశాలను గ్లోబల్ ఫోర్కాస్ట్ సిస్టమ్ గుర్తించింది. సూపర్ సైక్లోన్ ఏర్పడితే ఏపీతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుంది. ఏపీలో ప్రతిరోజు రాజకీయ రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలకు దిగుతుంటారు. ముఖ్యంగా వైసీపీ, టీడీపీల మధ్య ప్రతిరోజు రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఇక తాజాగా టీడీపీ నేతలు వైసీపీపై విమర్శలు చేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికే 3 రాజధానులను ప్రకటించారని, పాలనా వికేంద్రీకరణకు నాంది పలికింది ఎన్టీఆర్ అని, ప్రజల వద్దకు పాలనా చంద్రబాబు తీసుకొచ్చారన్నారు. 5 కోట్ల మంది ప్రజల పార్టీల మద్దతుతో అమరావతి రాజధాని అయిందని, మొన్నటి వరకు మూతి కట్టుకొని ఇంటిలో ఉన్న ధర్మాన మంత్రి పదవి వచ్చాక మాట్లాడుతున్నారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, సుజల స్రవంతి కోసం ఎవరైనా మాట్లాడుతున్నారా అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. పేటీఎం బ్యాచ్తో జేఏసీ పెట్టి మాట్లాడిస్తున్నారని, మేము కూడా జేఏసీ పెట్టి సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో ముందుకు వెళ్తామని అన్నారు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీపై దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే పలు పార్టీలు బీఆర్ఎస్లో విలీనం చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. అలాగే పలు పార్టీల నేతలు సైతం బీఆర్ఎస్లో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఏపీలోనూ బీఆర్ఎస్ హడావిడి కనిపిస్తూనే ఉంది. కేసీఆర్ పార్టీ ప్రకటన రోజు విజయవాడలో మద్దతు పలుకుతూ ఫ్లెక్సీలు వెలవగా, తాజాగా గుడివాడలోని బీఆర్ఎస్కు మద్దతుగా
ఫ్లెక్సీలు వెలవడం ఇప్పుడు చర్చకు దారితీసింది. కేటీఆర్ యూత్ పేరుతో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గుడివాడ పట్టణంలోని ప్రధాన సెంటర్ల వద్ద వీటిని ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ భారతదేశంలో రాజకీయ సునామీ సృష్టించేందుకు జాతీయ పార్టీని ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్ గారికి ఇవే మా శుభాకాంక్షలు అంటూ ఫ్లెక్సీల ద్వారా అభినందనలు తెలిపారు. మాజీ మంత్రి కొడాలి నాని ఏపీలో కేసీఆర్ పార్టీకి పెద్దగా ప్రజాదరణ ఉండదు అని వ్యాఖ్యలు చేసిన 2 రోజులకే గుడివాడలో ఇలా ఫ్లెక్సీలు కనిపించడం మరింత చర్చగా మారింది. వైసీపీ డబ్బాలే తప్ప విశాఖ గర్జనకు పెద్దగా జనమే లేరని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ గర్జనకు విజయసాయిరెడ్డి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పేపర్ ఛానల్ పెట్టుకునే పనిలో సాయిరెడ్డి బిజీగా ఉన్నారేమో అంటూ ఎద్దేవా చేశారు. అమరావతి రైతులు కాళ్లు అరిగేలా నడుస్తున్నారని రైతులను పెయిడ్ ఆర్టిస్ట్ అనడం సరికాదన్నారు. 3 రాజధానులు అభివృద్ధి చేస్తామంటున్న జగన్ సర్కార్ రాష్ట్రంలో కనీసం రోడ్లు కూడా వేయడం లేదని విమర్శించారు. సొంత బాబాయి హత్య కేసును తేల్చలేని స్థితిలో సీఎం ఉన్నారని తెలిపారు. ప్రజల అనుమానాలకు తావిచ్చేలా సీఎం జగన్ చర్యలు ఉన్నాయని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతంలో మౌలిక వసతులను కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారనే కనీస అవగాహన కూడా లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని ధ్వజమెత్తారు. విశాఖకు సీఎం జగన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పరిపాలనా వికేంద్రీకరణ అంటే ఏంటో జగన్కు తెలుసా అంటూ సోము వీర్రాజు ప్రశ్నించారు. 3 ఏళ్ల పాలనలో విశాఖకు సీఎం జగన్ చేసిందేమీ లేదన్న సోము వీర్రాజు విశాఖ అభివృద్ధి కోసం కేంద్రం 1000 కోట్ల నిధులు ఇచ్చిందని వెల్లడించారు. అసలు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం జగన్ బహిరంగ చర్చకు రాగలరా అంటూ ధ్వజమెత్తారు సోము వీర్రాజు. అవినీతి కుంభకోణాలు నేరాలకు నెల్లూరు జిల్లా 4వ రాజధానిగా తయారవుతోందని తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా పౌర సరఫరాల సంస్థలో అవినీతి భాగోతం బయటపడిన సంబంధిత మంత్రులు స్పందించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. నెల్లూరు పౌర సరఫరాల సంస్థలో 29.78 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆ సంస్థ వైస్ చైర్మన్ వీర పాండ్యన్ ప్రకటించారని, అయితే ఈ అవినీతి ఒక్క నెల్లూరుకే పరిమితమా లేక రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందో తేల్చాలన్నారు. క్రింద స్థాయి సిబ్బందిని బూచిగా చూపించి పెద్దవారిని వదిలేస్తున్నారని, ఈ అవినీతిలో మంత్రికి వాటా ఉందని విమర్శించారు. జిల్లాలో రేషన్ బియ్యం అక్రమంగా తరలుతోందని, ఇందుకు మంత్రి అండదండలు ఉన్నాయని ఆరోపించారు. పౌర సరఫరాల సంస్థలో జరిగిన అవినీతిపై లోతుగా దర్యాప్తు చేసి ఎవరి పాత్ర ఏమిటో బయటపెట్టాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. భాగ్యనగరం మరో 2 అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది. వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డుతో పాటు లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్ అవార్డుకు ఎంపికైంది. దక్షిణ కొరియాలోని బెజూలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రకటించారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ ఈ అవార్డులను అందించింది. లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్క్లూజన్ గ్రోత్ కేటగిరీలో ఔటర్ రింగ్ రోడ్డుపై పచ్చదనాన్ని ఎంట్రీగా పంపగా పచ్చదనం విభాగంలో ఉత్తమమైనదిగా ఎంపికైంది. ఈ అవార్డులకు ఎంపికైన ఏకైక నగరంగా భాగ్యనగరం గౌరవం దక్కించుకుంది. అవార్డులను బీఆర్ఆర్ ఎండి సంతోష్, అర్బన్ ఫారెస్టీ డైరెక్టర్ బి ప్రభాకర్ అందుకున్నారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ అధికారులు, సిబ్బందికి ఐటీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. టీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ బూర నర్సేగౌడ్ భారతీయ జనతా పార్టీలో చేరడం ఖాయమైంది. తన వర్గీయులతో ఢిల్లీ వెళ్లిన బూర శుక్రవారం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసినట్లు సమాచారం. 2013లో టీఆర్ఎస్లో చేరిన నర్సేగౌడ్ 2014 లోక్సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2019లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓడిపోయారు. మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్ తరపున టికెట్ ఆశించారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడంతో బూర నర్సయ్య అసంతృప్తికి గురయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆయనతో మాట్లాడిన తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తానని చెప్పారు. అసంతృప్తితో ఉన్న బూర నర్సయ్యను పార్టీలోకి చేర్చుకోవడానికి బీజేపీ ప్రయత్నించింది. మునుగోడు నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఉన్న గౌడ సామాజిక వర్గ ఓట్లను ఆకర్షించడానికి బూర నర్సయ్యతో చర్చలు జరిపింది. చర్చలు కొలిక్కి రావడంతో బూర నర్సయ్య గౌడ్ ఢిల్లీకి వెళ్లారు.
తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్ కి షాక్ ఇచ్చి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోగా తాజాగా కాంగ్రెస్ అక్కడ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మునుగోడు కాంగ్రెస్ నేత పల్లి రవికుమార్ గౌడ్ దంపతులు టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ తో భేటీ అయిన రవికుమార్ గౌడ్ ఆయన భార్య జ్యోతిలు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం జ్యోతి చండూరు ఎంపీపీగా కొనసాగుతున్నారు. పార్టీ కండువా కప్పి పల్లె రవి దంపతులను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బోర నర్సయ్య గౌడ్, పల్లె రవికుమార్ గౌడ్ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. మునుగోడు ఉప ఎన్నికల్లో గౌడ సామాజిక వర్గం ఓట్లు కీలకంగా మారిన నేపథ్యంలో ఈ తాజా రాజకీయ సమీకరణాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మూడు నెలలకోసారి మునుగోడుకు వస్తానని, సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అయితే మునుగోడు దత్తత ప్రకటనపై ప్రత్యర్థి పార్టీల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. నిన్న మునుగోడు బైపోల్ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేటీఆర్ పై ధ్వజమెత్తారు. మునుగోడును కేటీఆర్ దత్తత తీసుకోవాల్సిన అవసరం లేదని, ఎన్నికల తర్వాత ఇంచక ఫామ్ హౌస్ ను తీసుకోండని వ్యంగ్యంగా విమర్శించారు. తెలంగాణ పేరేంటనే సీఎం కేసీఆర్ కి అసహ్యమని, అందుకే బీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారని విమర్శించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసైని మరో వివాదం చుట్టుముడుతోంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ ఓ పొలిటికల్ మీటింగ్లో పాల్గొన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆమె రాజకీయ వేదిక పంచుకుంటున్నారంటూ పలు రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పోల్ స్ట్రాటజీ 2024 ఫర్ సౌత్ స్టేట్స్ పేరుతో ట్విట్టర్ స్పేసెస్లో బీజేపీ ఓ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇటు నెటిజన్లు అటు రాజకీయ నేతలు ఈ అంశంపై స్పందిస్తున్నారు. పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన గవర్నర్ బీజేపీ ఎన్నికల వ్యూహ చర్చలో పాల్గొని బీజేపీ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మునుగోడులో పోస్టర్ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. బైపోల్ వారిలో రోజుకో రచ్చ రాజుకుంటోంది. మొన్నటికి మొన్న కాంట్రాక్ట్ పే పోస్టర్ల కాంట్రవర్సీ ముగియకముందే మరోసారి అదే సీన్ రిపీట్ అయింది. ఈసారి చౌటుప్పల్లో పోస్టర్లు దర్శనమివ్వడం కలకలం రేపుతోంది. మునుగోడు ప్రజలారా, మేం మోసపోయాం, మీరు మోసపోవద్దు, ఇట్లు దుబ్బాక హుజూరాబాద్ ప్రజలు అంటూ చౌటుప్పల్లో పోస్టర్లు వెలిశాయి. రాత్రికి రాత్రే పోస్టర్లు వెలువడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పని ఎవరు చేశారన్నది మిస్టరీగా మారింది. మరోవైపు చండూరులోనూ ఇలాంటి పోస్టర్లే వెలిశాయి. షా ప్రొడక్షన్ సమర్పించు 18,000 కోట్ల నేడే విడుదల, దర్శకత్వం కోవట్ రెడ్డి, సత్యనారాయణ 70 mm అంటూ సినిమా పోస్టర్ మాదిరిగా చండూరులో పోస్టర్లు వెలిశాయి. వరుస ఘటనలతో అయోమయంలో పడిపోయారు బీజేపీ నేతలు. ఓటమి భయంతోనే ఇలాంటి పోస్టర్లతో రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. ఎవరన్ని అసత్య ప్రచారాలు చేసినా మునుగోడు ప్రజలు తమ వైపే ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు ఉప పోరులో బీజేపీ విజయం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా ఎదురుగాలులు వీస్తున్నప్పటికీ వృద్ధిలో భారత్ ముందుకు దూసుకెళ్లబోతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7% వృద్ధి సాధించబోతోందని చెప్పారు. దేశీయంగా అనుకూల వాతావరణం, తమ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాత్మక సంస్కరణలు ఇందుకు కారణమని వివరించారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫైనాన్స్ కమిటీ ప్లేనరీలో ఆమె మాట్లాడారు. ప్రధాన ఆర్థిక వ్యవస్థలో మందగమనం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు వంటి కారణాల వల్ల ప్రపంచ ఆర్థికం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోబోతున్న వేళ ఈ సమావేశం జరుగుతోందని నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ మాత్రం 2022-23 ఆర్థిక సంవత్సరంలో 7% వృద్ధి నమోదు చేయబోతుందని అంచనా వేశారు. దేశీయంగా సానుకూల విధాన నిర్ణయాలు, వృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కీలక నిర్మాణాత్మక సంస్కరణల ప్రభావంతో వృద్ధి నమోదు చేయబోతుందన్నారు. ద్రవ్యోల్బణం కట్టడి చేస్తూనే వృద్ధిని కాపాడేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. నూతన జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దాలని నిర్ణయించిన కేంద్రం
మండలానికి రెండు పాఠశాలలను ఎంపిక చేయనుంది. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేసి పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తారు. అందుకు ఒక్కోబడికి కోటిన్నర నుంచి 2 కోట్లు వెచ్చిస్తారు. పథకం విధి విధానాలను వివరించేందుకు అన్ని రాష్ట్రాల విద్యాశాఖ అధికారులతో కేంద్రం అధికారులు శుక్రవారం ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. ఈ ఏటా కొన్ని చొప్పున ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై 2026-27 నాటికి దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను అభివృద్ధి చేస్తారు. అందుకు 27,360 కోట్లు వ్యయం చేయాలని కేంద్రం నిర్ణయించగా అందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60-40% వాటాలు భరిస్తాయి. ఈ పథకం వల్ల 18 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని అంచనా వేశారు. ఒక్కో పాఠశాలలో సగటున 125 మంది విద్యార్థులు ఉంటారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ మాత్రమే అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డెమోక్రటిక్ కాంగ్రెషనల్ క్యాంపెయిన్ కమిటీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్ ఆక్రమణపైన ఈ సమావేశంలో అసహనం వ్యక్తం చేశారు బైడెన్. ప్రపంచ దేశాలపైనే కాకుండా అమెరికాకు మిగతా దేశాలకు ఉన్న సత్సంబంధాలను ఈ యుద్ధం చెడగొడుతోందని అన్నారు. అటు చైనాతో సంబంధాల గురించి కూడా ప్రస్తావించారు. చైనాతో మళ్లీ చేయి కలిపి పాత బంధాన్ని పునరుద్ధరించే బాధ్యతను బరాక్ ఒబామా నాకు అందించారు అని కామెంట్ చేశారు. జిన్పింగ్తో నేను వ్యక్తిగతంగా చాలా సమయం గడిపాను. దాదాపు 78 గంటల పాటు కలిసున్నాం. అది చాలా విలువైన సమయమనే అనుకుంటున్నాను అని చెప్పారు. జిన్పింగ్కి అర్థం చేసుకునే సామర్థ్యం ఉందని కానీ తనకుండే సమస్యలు తనకున్నాయని అన్నారు బైడెన్. రష్యా అనుహెచ్చరికల గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ఉమెన్స్ ఆసియా కప్ 2022 విజేతగా భారత్ నిలిచింది. శ్రీలంక ఉమెన్స్ టీంతో శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో తొలుత బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్లో ఆధిపత్యం చెలాయించిన హర్మన్ ప్రీత్ కౌర్ సేనా 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. 2004 నుంచి ఆసియా కప్ జరుగుతుండగా భారత్ జట్టు ఈ కప్పును గెలవడం ఇది 7వ సారి. మరోవైపు 5వ సారి ఫైనల్కు చేరిన శ్రీలంక కప్ కల మాత్రం నెరవేరలేదు. 5 సార్లు ఫైనల్లో భారత్ చేతిలోనే శ్రీలంక ఓడిపోవడం గమనార్హం. మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీం 20 ఓవర్లలో 65-9కే పరిమితం అవగా లక్ష్యాన్ని భారత్ జట్టు 8.3 ఓవర్లో 71/2తో ఛేదించేసింది. 66 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ ఓపెనర్ స్మృతి మంధానా 51 నాట్అవుట్, 25 బంతుల్లో 6-4, 3-6 మెరుపు హాఫ్ సెంచరీ బాధేసింది. మరో ఓపెనర్ షఫాలి వర్మ నెంబర్ 3లో వచ్చిన జెమీ రోడ్రిక్, విఫలమైన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 11 బంతులు నాట్అవుట్, 14 బంతుల్లో 1-4 కలిసి భారత్కి విజయాన్ని అందించింది. గెలుపునకి ఒక పరుగు అవసరమైన దశలో రణసింగ్ బౌలింగ్లో 6 కొట్టిన స్మృతి మందానా హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోవడంతో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేయడం విశేషం. అల్లు అర్జున్ పుష్ప 2వ పార్ట్ షూటింగ్ ఈ నెల చివరి వారం నుండి జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ ముందుగా కొన్ని రోజుల పాటు హైదరాబాద్లోనే షూటింగ్ చేయాలని ప్లాన్ చేసినట్లు కూడా తెలిసింది. అయితే ఈలోపు ఒక బృందం థాయిలాండ్ వెళ్ళి అక్కడ ఫారెస్ట్లో పులితో ఒక పోరాట సన్నివేశం చిత్రీకరించి రానున్నట్లుగా తెలిసింది. మరి ఈ బృందంలో అల్లు అర్జున్ ఉన్నారా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు. అయితే పుష్ప 2వ పార్ట్లో ఈ పులితో పోరాట సన్నివేశం హైలైట్గా ఉండబోతుంది అని తాజా సమాచారం. మీకు గుర్తుండే ఉంటుంది, ఆర్ఆర్ఆర్లో జూనియర్ ఎన్టీఆర్ పులితో చేసిన పోరాట సన్నివేశం హైలైట్గా నిలిచింది. అయితే పుష్పలో అంతకన్నా ఇంకా అదిరేటట్టుగా పులితో అల్లు అర్జున్ పోరాట సన్నివేశాలు చిత్రీకరించాలని ఈ ప్రత్యేక బృందాన్ని విదేశాలకు పంపిస్తున్నట్టుగా సమాచారం. వీళ్ళు అక్కడ కొన్ని రోజులు షూటింగ్ చేసి మళ్ళీ ఇండియా వచ్చి దానికి కంప్యూటర్ గ్రాఫిక్స్ జత చేసి అత్యద్భుతంగా ఈ సన్నివేశాన్ని తీసుకురావాలని సుకుమార్ భావిస్తున్నట్లుగా తెలిసింది. ఇది వాళ్ళ న్యూస్ 20. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.